క్యూబా దేశంపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని సిఐటియు అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిఐటియు ఆఫీస్ నుండి మంగళవారం సాయంత్రం గోదావరికని మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యాలరావు మాట్లాడుతూ క్యూబాపై అమెరికా అనేక సంవత్సరాలుగా నిర్బంధాన్ని ఆంక్షలను విధిస్తూ ఆర్థికంగా వాణిజ్యపరంగా క్యూబా దేశాన్ని దెబ్బతీస్తుందని, దీనివలన క్యూబా ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి కావలసిన ఇంధనం సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షలు మూలంగా క్యూబా దేశంలో గత 2 మాసాలుగా 80% మంది ప్రజలకు కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా విద్యుత్తో ఉత్పత్తి అయ్యే వస్తువులు సరుకులు ఉత్పత్తి కాకపోవడం మూలంగా ఫ్యాక్టరీలు మూతపడి ఉపాధి కోల్పోతున్నారు. ఈ రకమైన ఆర్థిక ఇబ్బందనంతో క్యూబాను లొంగదీసుకోవాలని కుట్రతో అమెరికా వ్యవహరిస్తుంది. దీనిని విప్లవకారులైన క్యూబా ప్రజలు ప్రతిఘటిస్తూ పోరాడుతున్నారు. ఆ పోరాటాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందుకే ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా క్యూబాకు సంఘీభావంగా ప్రతి ఒక్కరు నిలబడాలని కోరారు. సోషలిస్టు దేశమైనటువంటి క్యూబా దేశంపై అమెరికన్ సామ్రాజ్యవాదం విపరీతమైనటువంటి ఆంక్షలు విధించి ఆ దేశ ప్రజలను ఆకలిలో నెట్టి తద్వారా లొంగదీసుకోవాలనేటువంటి కుట్రలతోటి గత 3 దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తుంది. దానికి పరాకాష్ఠగా ఆ దేశంలో తయారయ్యేటువంటి విద్యుత్తును వాడే ఇంధనాన్ని సరఫరాలో కూడా ఆంక్షలు విధించి తద్వారా విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంతో గత 2 మాసాలుగా క్యూబా దేశంలో 80% మందికి కరెంటు లేదు. అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. మూతబడడం మూలంగా ఉపాధి పోయింది. ఇట్లా మొత్తం దేశమంతా ఆర్థిక దిగ్బంధనంలోకి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అమెరికా నిబంధనలు విధించింది, ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభ్యుదయవాదులు, వామపక్షవాదులు, సోషలిస్టులు, కార్మిక వర్గం అంతా కూడా క్యూబా ప్రజలకు అండగా నిన్న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గోదావరికల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న ఈరోజు ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అమెరికా విధించినటువంటి ఆంక్షలను ఎత్తివేస్తూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ఏదైతే ఆంక్షల దిగ్బంధనం నుండి క్యూబాను విముక్తి చేసి క్యూబా దేశ ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో వేల్పుల కుమారస్వామి, ఎం రామాచారి, ఉపాధ్యక్షులు మెండి శ్రీనివాస్, భిక్షపతి, ఎస్ రవీందర్, నాగమణి, మహేందర్, రామరాజు, రాజన్న, శివ, మహేశ్వరి, దీప, వాణి, జమున, రమ, మంజుల, రామలక్ష్మి, గణేష్, నారాయణ, భాగ్యలక్ష్మి, వాసవి, రజిత, సరిత, శంకరమ్మ అధిక సంఖ్యలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.